ఎన్ని మందులు వాడినా సంవత్సరాల తరబడి మోకాల నొప్పి తగ్గట్లేదా? మోకాలలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆర్డర్ ఫ్రీడమ్ వాక్ ఆన్ www.prana.com. ఫోన్ నంబర్ 9009005648. రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో శాంతిని నెలకొల్పడానికి ప్రాణాలు అర్పించారు. వాళ్ళ వారసులుగా హనుమంతన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఏ ఉద్యమంలో కూడా ఎంత కోపం వచ్చినా ప్రభుత్వం ఎంత తప్పులు చేసినా హింసను ప్రోత్సహించలేదు. మేము ఇవాళ ప్రజలకు శాంతియుతంగా పోరాటం చేసేది నేర్పింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ దుర్మార్గుడైన కేసీఆర్ ఓటమి భయంతో పిలిచి పందలాక దుబ్బాకలో జరిగిన కత్తి మండి కత్తి దాడి కాంగ్రెస్ మీద నెట్టాలని చూస్తుండు. ఇట్లాంటి కుట్రల కుతంత్రాలను మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలి. ఇట్లాంటి అబద్ధాల ప్రచారాలను మనం ఎంబడే ఖండించాలి. నేను అధికారికంగా పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నా. నీ చేతనైతే నిరూపించు. మండి కత్తితోని ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసినాడు బీజేపీ కార్యకర్త. బీజేపీ మీరు ఒక్కటే, మీరు ఇద్దరు కలిసి కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొడతాం. అదే విధంగా అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ రోహిల్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. హైదరాబాద్ నగరంలోని మొట్టమొదటి కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మొట్టమొదటి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ప్రచారాన్ని ప్రారంభించిన డాక్టర్ రోహిన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో రోహిన్ రెడ్డి ఓటేయడం అంటే అది రేవంత్ రెడ్డికి హనుమంతరావు గారికి ఓటేసినట్టే. ఈ గెలుపు రోహిన్ రెడ్డి గెలుపు కాదు, అంబర్పేటలో గెలుపు వి హనుమంతరావు గారి గెలుపు. పేదల కోసం కొట్లాడే నాయకుడు హనుమంతరావు గారి గెలుపు. నాకు తెలుసు హనుమంతన్న తప్పకుండా బాధ్యత తీసుకొని రోహిన్ రెడ్డిని గెలిపించి శాసనసభకు పంపిస్తాడు. అంబర్పేటలో చేయాల్సిన అభివృద్ధి, ఇక్కడి నాయకులకు ఇవ్వాల్సిన అవకాశాలన్నీ హనుమంతరావు గారన్న సూచనల మేరకు పూర్తి స్థాయిలో అమలు చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! ధన్యవాదాలు మిత్రులారా.